అభిరుచి డిఫరెంట్ కాంబినేషన్ లో మనం ఒక టేస్టీ రైస్ తయారు చేసుకోబోతున్నాం. జింజర్ మ్యాంగో రైస్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. మామిడికాయ తురుము అర కప్పు, బాస్మతి బియ్యం ఒక కప్పు, అల్లం పేస్ట్ అర టీ స్పూన్, పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు మూడు, తరిగిన పచ్చిమిరపకాయలు రెండు, కరివేపాకు రెండు రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె రెండు టేబుల్ స్పూన్లు, వేయించిన జీడిపప్పు కొద్దిగా. సో ముందుగా ఏంటంటే మనం రైస్ ఇలా పొడిపొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే 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 కొద్దిగా నూనె వేసుకుని సో ఫస్ట్ తాలింపు పెట్టుకోవాలండి. అవునండి. ముందుగా ఎండుమిరపకాయలు అలాగే పోపు దినుసులు. ఓకే అండి. ఇక్కడ కూడా మనకు పోపు కొంచెం దూరంగా వేయాలి. ఓకే ఓకే కొంచెం లైట్గా కలర్ మారుతుంది కదా. పొడవుగా తరిగిన పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి అలాగే అల్లం పేస్ట్, సో కొద్దిగా కరివేపాకు అండి. సో ఇప్పుడు మామిడికాయ తురుముంది. పులుపు అండ్ దానికి తగ్గట్టుగా అల్లం ఘాటు, ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా, ఆ కారం. ఎస్. వేగిపోయిందా అండి? ఓకే ఓకే. దానికంటే ముందుగా ఉప్పు ఇది కూడా ఒకసారి బాగా కలిపేసి. ఆ పులుపుకి ఆ కారానికి ఆ ఘాటుకి ఉప్పు పడితేనే అసలైన టేస్ట్ ఇంకొచ్చేస్తుంది, ఆ రుచులన్నీ కూడా తెలుస్తాయి. అవును. ఓకే అండి. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్. బాస్మతి రైస్ రైస్ లో బాగా కలిసేటట్టుగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి కదా. రైస్ వేసిన తర్వాత కూడా అన్ని కలిపేసి ఒక రెండు నిమిషాలు అలా రైస్ తో పాటుగా మగ్గితే కూడా బాగుంటుంది. ఓకే అండి. సో రెడీ అయిపోయింది. రెడీ రెడీ. సో చాలా సింపుల్. ఆ అల్లం ఘాటు అలాగే ఆ పుల్లటి స్మెల్ కూడా క్లియర్ గా తెలుస్తుందండి. ఓకే. చివరగా వేయించిన జీడిపప్పు. ఓకే సర్వ్ చేసుకున్నప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసుకుంటే అక్కడక్కడ అలా క్రంచీగా తగులుతూ ఉంటుంది. బాగుంటుంది. ఓకే అండి. వెరైటీ రైస్. వెరైటీ రైస్ రెడీ. చూస్తున్నారు కదండి మరి జింజర్ మ్యాంగో రైస్ రెడీ అయిపోయింది. అభిరుచి.